పెగాసన్ స్పైవేర్ వివాదం పార్లమెంటును కుదిపేస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం తొలి రోజే పెగాసన్ అంశం సభను కుదిపివేసింది. అయితే ఆ తర్వాత ఈ వివాదం కాస్త మరింత ముదిరింది. దీనిపై అధికార విపక్ష పార్టీలు తీవ్ర వాదోపవాదాలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో పెగాసన్ స్పైవేర్ అంశంపై కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఈ మేరకు పార్లమెంట్లో మంగళవారం ఉదయం సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ, డిఎంకే, లెఫ్ట్ తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు. పెగాసన్ అంశాన్ని ఉభయ సభల్లో లేవనెత్తాలని పార్టీల ప్రతినిధులు నిర్ణయించారు. ముఖ్యంగా పెగాసన్ అంశంతోనే పార్టీల ప్రతినిధులు చర్చించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే రెండో రోజు మంగళవారం ప్రారంభమైన కాసేపటికే పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పెగాసస్ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనతో ఉభయ సభలు దద్దరిల్లాయి. దీంతో పాటు రాజ్యసభలు వాయిదా పడగా లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. కాగా పెగాసస్ స్పైవేర్ జాబితాలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేరు కూడా ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ కేంద్రంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక పెగాసస్ అనే స్పైవేర్ సాయంతో దాదాపు 300 మంది ప్రముఖ రాజకీయవేత్తలు, జర్నలిస్టులు కేంద్ర మంత్రుల ఫోన్లు ట్యాప్ చేశారని తాజాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారత్కు చెందిన జర్నలిస్టులతో పాటు కేంద్ర మంత్రులపైన నిఘా పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. పెగాసస్పై ఇలా ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. గతంలోనూ 20 దేశాల్లో 100,000 మంది వ్యక్తుల ఫోన్లను పూర్తిగా హ్యాక్ చేశారని, వారికి తెలియకుండానే వారిపై నిఘా పెట్టారని వార్తలు వచ్చాయి. ఆ 20 దేశాల్లో భారత్ కూడా ఉంది. భారత్కు చెందిన పాత్రికేయులు, ఉద్యమకారులు, న్యాయవాదులు లాంటి చాలామంది మొబైల్ ఫోన్లపై ఈ హ్యాక్ జరిగినట్టు 2019లో వార్తలు వచ్చాయి. పెగాసస్ అనేది ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ అనే సంస్థ తయారు చేసిన ఒక స్పైవేర్ టూల్. ఇలాంటి సాఫ్ట్వేర్లు తయారు చేయడానికి ఆ సంస్థ పెట్టింది పేరు. వ్యక్తుల మీద నిఘా పెట్టడమే పెగాసస్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసం అది యూజర్లకు ఒక లింక్ పంపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే చాలు, ఆ యూజర్ ఫోన్ పూర్తిగా అటాకర్ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఇక యూజర్కు తెలియకుండానే ఆ టూల్ అతడి ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఒకసారి ఇన్స్టాల్ అయ్యాక ఫోన్కు సంబంధించిన డేటానంతా అటాకర్కు పంపించడమే దీని పని. వ్యక్తిగత డేటాతో పాటు పాస్వర్డ్స్, కాంటాక్ట్ లిస్ట్, క్యాలెండర్ ఈవెంట్స్, ఈమెయిల్స్తో పాటు లైవ్ వాయిస్ కాల్స్ను కూడా ఇది ట్రాక్ చేయగలదు. ఆఖరికి యూజర్కు తెలియకుండా అతడి ఫోన్ కెమెరాను, మైక్రోఫోన్ను కూడా అటాకర్ ఆన్ చేయగలడు. ఈ పెగాసన్ టూల్ లేటెస్ట్ వెర్షన్లో యూజర్ అసలు ఎలాంటి లింక్ పైన క్లిక్ చేయకపోయినా సరే కేవలం ఒక మిస్డ్ వీడియో కాల్ ఇచ్చి కూడా అతడి ఫోన్ను హ్యాక్ చేయొచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ పెగాసస్ సాయంతో 0-day ఎక్స్ప్లాయిటేషన్ చేయవచ్చని టొరంకోకి చెందినటువంటి సిటిజన్ ల్యాబ్ చెబుతుంది. అంటే యూజర్కు ఏమాత్రం తెలియకుండా అతడి ఫోన్ను పెగాసస్ ఆధీనంలోకి తీసుకుంటుంది. ఏమాత్రం అనుమానం రాకుండా చాలా తక్కువ డేటాను, మెమరీని, బ్యాటరీని ఈ టూల్ ఉపయోగిస్తుంది. రిస్కీ సందర్భాల్లో సెల్ఫ్ డిస్ట్రిక్షన్, అంటే తనంతట తానుగా నాశనమయ్యే సాంకేతికత కూడా ఈ టూల్కు ఉంటుంది. ఆఖరికి అది ఏ అప్లికేషన్ ద్వారా ఫోన్లోకి వస్తుందో ఆ యాప్ తయారీదారుకు కూడా దాని గురించి తెలిసే అవకాశం ఉండదు. ఇక వాట్సాప్ యాపిళ్ల విషయంలో అదే జరిగింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ అజిత లైవ్ ద్వారా అందిస్తారు. అజిత గారు, ఓవర్ టు యు. శివ,
పెగాసిస్ వ్యవహారం ఇప్పుడే కొద్దిసేపటి క్రితం నుంచి కూడా రెండు సభలను కూడా పార్లమెంట్ మొత్తం భారత పార్లమెంటునే కుదిపేస్తోంది. అటు రాజ్యసభని, అదేవిధంగా ఇటు లోక్సభని. లోక్సభ మధ్యాహ్నం 2 వరకు కూడా వాయిదా పడింది. రెండు సభల్లో కూడా ముఖ్యంగా టీఎంసీ సభ్యులు పెగాసిస్ మీద చర్చ చేపట్టాల్సిందే అని అంటూ పట్టుబడుతున్నారు. ముఖ్యంగా సభ ప్రారంభానికి ముందే అటు టీఎంసీ కానీ కాంగ్రెస్, ఆర్జేడీ ప్రతిపక్షాలు అందరూ కూడా కలిసి పెగాసిస్ మీద ఖచ్చితంగా నిలువరించాలి, సభని ప్రశ్నించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే పార్లమెంటు మొత్తం కూడా పెగాసిస్ చుట్టూనే భారత పార్లమెంట్ తిరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా వస్తున్న సమాచారం చూస్తే పెగాసిస్కి సంబంధించి దాని మాతృ సంస్థ ఎన్ఎస్ఓ, ఇజ్రాయిల్కి సంబంధించిన పెగాసిస్ సాఫ్ట్వేర్ని తయారు చేసిన మాతృ సంస్థ ఎన్ఎస్ఓకి సంబంధించి మొత్తం భారతదేశంలో 300 పైగా అటు జర్నలిస్టులు కానీ ఉద్యమకారులు కానీ పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేశారు అని, అదేవిధంగా మొత్తం అంటే ట్యాప్ చేయడం అంటే కనీసం ఫోన్ వచ్చినప్పుడో లేదంటే ఏదైనా జరిగే అప్పుడు వినడం మాత్రమే, కానీ వాళ్ళు మొత్తం హ్యాక్ చేయడం అంటే మన ఫోన్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. పెగాసిస్ సాఫ్ట్వేర్ చేతిలో, అప్లికేషన్ చేతిలోనే మన ఫోన్ కానీ డేటా కానీ ఎవ్రీథింగ్ మన మొత్తం కూడా మనకు తెలియకుండానే మన ఫోన్ కెమెరా ఆన్ అవ్వచ్చు. అదేవిధంగా మిగిలిన అనేక అంటే మన డేటాకి సంబంధించి ఫోన్ అప్లికేషన్స్ కూడా అన్నీ ఆన్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని అంటూ మొత్తం ప్రపంచవ్యాప్తంగా 22 దేశాలకు సంబంధించిన డేటా విడుదల చేసినప్పుడు భారతదేశంలో మొత్తం 300 మందికి సంబంధించిన మొత్తం 300 మంది పెగాసిస్ నిఘాలో ఉన్నారు అని చెప్పి తెలియజేసింది. ఈ అంశాన్ని అటు పైనీర్, అదేవిధంగా వాషింగ్టన్ పోస్ట్ వరల్డ్ వైడ్గా, అదే ఇక్కడ ద వైర్ వెబ్సైట్ ముగ్గురు కూడా ఆదివారం రాత్రి ప్రచురించారు. సోమవారం నుంచి కూడా ఈ దుమారం చెలరేగుతోంది. అయితే ఇదంతా కూడా కట్టుకదే అని చెప్పి కేంద్ర మంత్రులు ప్రకటించారు. ఇంకా ప్రఫుల్ పటేల్ కానీ, అదేవిధంగా వైష్ణవ్, అశ్విన్ వైష్ణవ్ కానీ ప్రకటిస్తే అక్కడ ప్రకటించిన మంత్రుల ఫోన్లు కూడా పెగాసిస్ సాఫ్ట్వేర్ నీడలో ఉన్నాయి అంటూ మళ్ళీ కూడా కథనాలు వచ్చినాయి. అంటే వీరిద్దరు కేంద్ర మంత్రులతో పాటు ఇక్కడ మన దేశంలో ప్రముఖంగా ఇటు రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ వారితో పాటు అనేక మంది జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా ఈ పెగాసిస్ నీడలో ఉన్నారని చెప్పి తెలుస్తోంది. ముఖ్యంగా ఆ తర్వాత నిన్న వచ్చిన డేటాలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా వీళ్ళ డేటా ఎన్ఎస్ఓ చేతికి చేరింది అనేది సవివరంగా ఇచ్చారు. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్కి సంబంధించి 2018 ఎన్నికల సందర్భంగా దాదాపు 5 నుంచి 6 పార్టీలకి ఆయన ఎలక్షనీరింగ్ ఇప్పటి వరకు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అటు తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, బెంగాల్ కానీ, వీటన్నిటిలో ఆయనతో పాటు ఆయన సన్నిహితులు దాదాపు 16 మంది ఫోన్లు కూడా మొత్తం ఈ పెగాసిస్ ఎక్విప్మెంట్ని, పెగాసిస్ని ఆ ఫోన్లకి అమర్చారు అని చెప్పి అప్లికేషన్ని చెప్తా ఉన్నారు. అది 2018 నుంచి 2019 వరకు మొత్తం డేటా అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంది. అంటే ప్రశాంత్ కిషోర్ వాడిన డేటా, అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా. ఇక ముఖ్యంగా రాహుల్ గాంధీకి సంబంధించి 2018లో ఆయన అనేక అంశాలకు సంబంధించి అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడినప్పుడు, లోక్సభలో లేవనెత్తినప్పుడు రాహుల్ గాంధీతో పాటు ఆయన సన్నిహితులు 9 మంది ఫోన్లు కూడా మొత్తం నిఘా నీడలో ఉన్నాయి. అంటే ఆ సమయంలో ఆయన మాట్లాడే సందర్భంగా ఎవరెవరిని అడిగి సమాచారం తీసుకున్నారు ఏంటి అని అనేది కూడా మొత్తం సవివరంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దీనికి సంబంధించి పెగాసిస్, అదేవిధంగా ఎన్ఎస్ఓ ఆధ్వర్యంలోని ఈ పెగాసిస్కి సంబంధించి ఎవరిని పెగాసిస్ సాఫ్ట్వేర్ అటాక్ చేస్తోంది, ఎవరి డేటాని చౌర్యం చేస్తోంది అని అనేది మొత్తం కూడా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఒకటి ప్రకటించింది. దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు జర్నలిస్టులు సుశాంత్, అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ అసోసియేట్ ఎడిటర్గా ఉన్న సుశాంత్, వారితో పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా, ద హిందూ, అదేవిధంగా పైనీర్కి సంబంధించిన అనేక మంది జర్నలిస్టుల ఫోన్లు కూడా హ్యాకింగ్లో ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఇందులో సుశాంత్కి సంబంధించి ముఖ్యంగా అదాని కుమారుడి వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఆయన ఒక కథనాన్ని ప్రచురించారు. ఆ కథనం సందర్భంగా ఎవరు ఆయనకు ఆ కథనాన్ని అందించారు, ఎవరి నుంచి సమాచారం తీసుకున్నారు అననే అంశాలను తెలుసుకోవడానికి ఆయనకు కూడా ఈ సాఫ్ట్వేర్ని అమర్చారు అననేది బయటకు వస్తూ ఉంది. మొత్తం మీద భారతదేశాన్ని పెగాసిస్ అననేది ఇప్పుడు కుదిపేస్తూ ఉంది. ఎవరి లైఫ్ కూడా మొత్తం ఎవరి లైఫ్ కూడా ఎక్కడా కూడా ప్రైవేట్ అననేది లేదు పూర్తిగా. అంటే గోప్యత, రైట్ టు ప్రైవసీ అననేది ఒక హక్కుని, ప్రాథమిక హక్కుని పూర్తిగా ఉల్లంఘిస్తోంది అని అనేది చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు ప్రతిపక్షాలు ఈరోజు ఉదయం సమావేశం తర్వాత అటు మోడీ, అదేవిధంగా అమిత్ షా, ఇద్దరు కూడా హోంమంత్రిగా ఉన్న అమిత్ షా, దాంతోపాటు ప్రధానిగా ఉన్న మోడీ, వీళ్ళు పెగాసిస్ సంస్థతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీళ్ళ ఒప్పందాల మేరకే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని అనేది ఇక్కడ భారత పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇక పెగాసిస్ మాతృ సంస్థ ఎన్ఎస్ఓ దీనికి సంబంధించి స్పందించింది. ముఖ్యంగా ప్రపంచ
ప్రపంచం మొత్తం మీద కూడా ఉగ్రవాద యాక్టివిటీస్ కానీ లేదా డ్రగ్ మాఫియా లాంటి యాక్టివిటీస్ వీటికి మాత్రమే మేము ఉపయోగిస్తాము, ఇవన్నీ కూడా అవాస్తవము అని చెప్పి ఆ సంస్థ ఎన్ఎస్ఓ స్పందించిన తర్వాత మళ్ళీ కూడా ఆ మూడు పత్రికలు ఇటు వైర్ కానీ అదేవిధంగా మిగిలిన రెండు పత్రికలు కూడా ఎవరెవరితో ఎప్పుడు ఏ డేటా చౌర్యం చేశారంటూ ఆధారాలతో సహా మొత్తం ప్రచురించారు. అంటే ఒకవైపు ఎన్ఎస్ఓ ఈ మొత్తం ఈ నిఘాని ఈ పెగాసిస్ ద్వారా రాజకీయ నాయకులు లేదా ఉద్యమకారులు లేదంటే జర్నలిస్టులు వీళ్ళని వీళ్ళ మీద నిఘా ఉంచారు అని అనేది కొట్టివేస్తున్నప్పటికీ వాళ్ళు కొట్టివేసే కొంది ఆధారాలు అంతకంతకు ఈ మూడు పత్రికలు కూడా బయట పెడతా ఉన్నాయి. మొత్తం మీద ఇది నిజంగానే అంటే ఒక కలకలను రేపుతా ఉంది. అయితే ఇక్కడ భారత పార్లమెంట్లో ఈరోజు వ్యవసాయ చట్టాలకు సంబంధించి కానీ అదేవిధంగా మన రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక హోదా ఈ అంశాలన్నీ కూడా పార్లమెంట్లో చర్చకు రావాల్సి ఉన్న సమయంలో ఈరోజు పెగాసిస్ కారణంగా మొత్తం కూడా పక్కకి అంటే దారి మళ్ళే పార్లమెంటు దృష్టి మళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా బెంగాల్కి సంబంధించి బెంగాల్ 8వ దశ ఎన్నికల వరకు కూడా ప్రశాంత్ కిషోర్ ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పి ఆధారాలు వచ్చినాయి. దాంతోపాటు మమతా బెనర్జీ మేనల్లుడిగా ఉన్న అభిషేక్ బెనర్జీకి సంబంధించి ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయింది అని వస్తున్నప్పుడు వీళ్లతో పాటు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంటుంది శివ, వీళ్ళ సన్నిహితులు వీళ్ళకి ఫోన్ ఒక కాల్ చేసినా లేదా వీళ్ళతో మాట్లాడినా సరే ఎవరి ఫోన్ని ట్యాప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోన్ని వీళ్ళ సన్నిహితులు ఒక ఫోన్ కాల్ చేసినా కానీ వాళ్ళ నుంచి కూడా వాళ్ళ డేటాని చౌర్యం చేయొచ్చు. దాని కారణంగా వీళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ సన్నిహితుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని అనేది మొత్తం కూడా తెలుస్తూ ఉంది. అంటే వచ్చిన కథనాల ప్రకారం ఇక ఇది ఇంకా కూడా మొత్తం దీనికి సంబంధించి ఇంకా సమాచారం వస్తుంది అని చెప్పి మా దగ్గర ఇంకా ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రచురించిన నేపథ్యంలో ఇక్కడ ఇంకొక అంశం కూడా మనకుంది. ముఖ్యంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా కూడా మానవ హక్కుల కోసం పనిచేస్తుంది. ఆమ్నెస్టీతో పాటు అనేక సంస్థలు మానవ హక్కుల కోసం పనిచేసే సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కలిసి ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలు బయటికి తీసుకువస్తున్నారు శివ. ఇంకా కూడా వీటికి సంబంధించి సిరీస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే పెద్ద ఎత్తున దుమారం ఎరుగుతుంది ఈ నేపథ్యంలో అసలు కేంద్రం స్పందన ఏంటి అజిత గారు? అలాగే ఇటువంటి మాల్వేర్స్ నుంచి రక్షణ పొందడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు? శివ దీనికి సంబంధించి అంటే పెగాసిస్ నుంచి అయితే రక్షణ అనేది ఇంతవరకు కూడా ఎలాంటి అంటే వాళ్ళు ఏదో ఒక అప్లికేషన్ పంపుతారు, దాన్ని ఖచ్చితంగా జనరల్గా మనకి సంబంధించి వచ్చాయి క్లిక్ చేస్తారు, దాని ద్వారా ఇది మన ఫోన్లోకి చొరబడుతుంది. అయితే దీనికి రక్షణ ఎలా అనేది ఇంతవరకు పెద్దగా ఎక్కడా కూడా రాలేదు. అయితే ఈ ఎన్ఎస్ఓకి సంబంధించి తయారు చేసిన ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ మాత్రం అతి కొద్ది కంపెనీల చేతిలోనే అంటే ఒక 2-3 కంపెనీల చేతిలోనే ఉంది. చాలా అరుదైన సాఫ్ట్వేర్ ఇది. అంటే పూర్తిగా నేను మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం డేటా తీసుకోవచ్చు లేదా కాల్స్ ట్యాప్ చేయొచ్చు ఇలా ఉంటుంది, కానీ మొత్తం మన వ్యక్తిగత జీవితాన్నే ట్యాప్ చేసే విధంగా ఈ సాఫ్ట్వేర్ రూపొందింది ఇజ్రాయిల్కి సంబంధించిన ఈ సాఫ్ట్వేర్. కానీ దీనికి సంబంధించి ఇంతవరకు కూడా ఎలా ప్రొటెక్ట్ చేయడం అనేది అసలు పూర్తిగా ఉందా ఇంకా అందుబాటులో ఉందా లేదా అని అనేది కూడా తేలాల్సి ఉంది. దానికి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ఆరోపణలను ఖండించిన నేపథ్యంలోనే మనం ఇంతకుముందే అనుకున్నాము ప్రహ్లాద్ పటేల్ కానీ అదేవిధంగా అశ్విన్ వైష్ణవ్ కానీ కేంద్ర మంత్రులు వాళ్ళు ఖండించిన ఇదంతా కూడా కట్టుకథలను ఖండించినప్పుడు వీళ్ళ ఫోన్లు కూడా పెగాసిస్ నిఘాలో ఉన్నాయి అని అంటూ ఆధారాలతో సహా మళ్ళీ కూడా వైర్ పత్రికలు అదేవిధంగా మిగిలిన ఇటు వాషింగ్టన్ పోస్ట్ కానీ వీటిల్లో వచ్చినాయి. అంటే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వీళ్ళ ఫోన్లకు సంబంధించిన కూడా ఆధారాలు ప్రకటించింది. మొత్తం మీద ఇప్పుడు పార్లమెంట్లో అటు ప్రధాని కానీ అదేవిధంగా కేంద్ర హోం మంత్రి కానీ దీనికి సంబంధించి స్పందించాల్సి ఉంది. మరి ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందని అనేది మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షాలతో పాటు ప్రభుత్వం కూడా ఉంది. ఒకవైపు ప్రభుత్వం ఒకవేళ పెగాసిస్ లాంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంది అని తేలినా వాళ్ళు మేము కేవలం ఉగ్రవాదుల కార్యకలాపాలు కానీ లేదంటే డ్రగ్ మాఫియా కానీ లేదంటే ఇలా ఆర్థిక నేరస్తులు వీళ్ళకి సంబంధించి మాత్రమే మేము ఒప్పందాలు చేసుకున్నాము అని అనేది కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుంది అని అనేది మనం ఇంకా తెలియాల్సి ఉంది శివ. రైట్ రైట్ అజిత గారు థ్యాంక్ యూ.